జనసేన. కరువు సీమలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజా సమస్యలే లక్ష్యంగా పర్యటన కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ వివిధ వర్గాల ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటున్నారు. సమస్యలకు సంబంధించి ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్నటి వరకు కర్నూలు జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇక ఇవాల్టి పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉదయం కడప జిల్లా మైదుకూరులో రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కడపకు చేరుకొని అర్బ్ గేట్ దగ్గర నుంచి దేవుని కడప, మార్కెట్ యార్డ్, కృష్ణా సర్కిల్ మీదుగా అన్నమయ్య సర్కిల్ వరకు రోడ్ షో కొనసాగుతుంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు టీటీడీ కళ్యాణ మండపం వద్ద జనసేన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ చెప్పండి, పవన్ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? జనసేన అధినేత పవన్ రాయలసీమ టూర్ విజయవంతంగా కొనసాగుతుంది. ఆయన గత 3 రోజులుగా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇవాళ కూడా కర్నూలు జిల్లాలోని ఏదైతే అహోబిలం ఉందో అహోబిలంలోని లక్ష్మీ నరసింహస్వామిని ఇవాళ ఉదయం 7 గంటలకు దర్శించుకుంటారు. అనంతరం కాసేపు అక్కడే రెస్ట్ తీసుకుని కడప జిల్లాలోకి ఆయన అడుగు పెట్టబోతున్నారు. ఇవాళ కడప జిల్లాలోని రాజంపేట బైపాస్ రోడ్డులో ఉన్న దేవుని కడప ఆర్చ్ నుంచి అన్నమయ్య సెంటర్ వరకు ఆయన రోడ్ షో ఉంటుంది. ఇది సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. అనంతరం అన్నమయ్య సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. ఇక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే వాటన్నింటిని కూడా జనసేన నేతల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఎటు వెళ్ళినా కూడా సమస్యలే తీసివేసి కూర్చున్నాయని పవన్ అంటున్నారు. ప్రభుత్వం కూడా ప్రజా సమస్యలను తీర్చడంలో విఫలమైంది. ప్రతి ఒక్క పార్టీ కూడా రాజకీయ జవాబుదారీతనం లేకుండానే వ్యవహరిస్తున్నాయి. జనసేన పార్టీ మాత్రం అలా ఉండదు, పొలిటికల్ అకౌంటబిలిటీ కలిగి ఉంటుందంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఇవాళ నిర్వహించే రోడ్ షోకి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు లోకల్ లీడర్స్ పూర్తి చేశారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి అందుకు తగిన ఏర్పాట్లను కూడా జనసేన నేతలు చేస్తున్నారు. ఇవాళ ఆయన కడప జిల్లాలో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ ఒక బహిరంగ సభలో పాల్గొంటారు. అలానే రాజంపేట బైపాస్ రోడ్లోని దేవుని కడప ఆర్చి నుంచి అన్నమయ్య సెంటర్ వరకు కూడా ఆయన రోడ్ షోని నిర్వహించనున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ నేతాజీ. జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.